హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము తిరుపతి వెళ్ళి వచ్చాము. తిరుపతి నుండి ఏమేమి తెచ్చామంటే, శ్రీవారిది పెద్ద లడ్డు అండి. ఇది చాలా పెద్ద, చూడండి, రెండు చేతులతో పట్టుకుంటే ఎంత పెద్దగా ఉందో. ఫుల్గా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ శ్రీవారికి ఎంతో ఇష్టమైన వడ అండి, చాలా గట్టిగా ఉంది వడ ఇది. అలాగే శ్రీవారిది క్యూ లైన్లో వచ్చిన తర్వాత ఫస్ట్ భోగం పెడతారంట. ఈ చిన్న చిన్న లడ్డూలు ఇచ్చారు, చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇది చిన్నది, ఇది కూడా నేను తెచ్చాను. తర్వాత మేము శ్రీకాళహస్తి వెళ్ళామండి. నెక్స్ట్ మేము శ్రీకాళహస్తిలో ఉంది ఈ లడ్డు కొన్నాము. అలాగే ఇది అమ్మవారిది అండి, ఇది కూడా సేమ్ అంతేనే, అన్ని లడ్డూలు అమ్మవారివి, అయ్యవారివి. అలాగే శ్రీకాళహస్తిలో ఇది ఒక వడ ఉంది, వడ కొన్నాము. కొన్ని ఇవన్నీ శ్రీకాళహస్తిలోని లడ్డు ప్రసాదాలు. అలాగే మేము శ్రీకాళహస్తిలో ఈ బొట్టు ఒకటి కొన్నామండి, నామాలు పెట్టుకుంటారు కదా ఆ బొట్టు. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే, మేము మరుసటి రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి వచ్చామండి. ఇదిగోండి అమ్మవారి ఫోటో, బాగుంది కదా, చక్కగా పసుపుతోని ఈ ఫోటో కొన్నాము. అక్కడే అమ్మవారివి కుంకుమ కూడా కొన్నామండి, కుంకుమ అలాగే సింధూరం అండి, ఈ రెండు కొన్నాము. ఇదిగోండి అమ్మవారిది, అక్కడ కుంకుమ ఇచ్చారండి మాకు, అమ్మవారి పూజ చేసింది కుంకుమ ఇచ్చారు. చూపిస్తాను అవ్వండి, ఇదిగోండి అనిపించిందా ఈ కుంకుమ. అలాగే మేము శ్రీనివాసుది ఫోటో ఒకటి తీసుకున్నామండి, చిన్న సైజుదని, పెద్ద తీసుకోలేదు, చిన్నదే తీసుకున్నాము. ఆ తర్వాత మేము కాణిపాకం వెళ్ళామండి. అక్కడ ఇది జిల్లేడు వేరుతో చేస్తారంట అమావాస్య రోజున, ఇది పెట్టుకుంటే ఇంట్లో మంచిది అన్నారు. సో ఇవి ఒక రెండు కొన్నామండి, చిన్నది ఒకటి, ఇది ఒకటి. వాళ్ళు పూజ చేసి అమ్ముతారు, ఇదిగోండి అక్షింతలు కూడా ఉంటాయి, ఆ రోజు పూజ చేసి ఇస్తారు మనకి. అలాగే ఇది కూడా శ్రీకాళహస్తిలో కొండే విభూతి. నెక్స్ట్ ఇది నటరాజ స్వామిది అండి, ఇది శ్రీకాళహస్తిలో ఉంది. మేము వెళ్ళాము అక్కడ కూడాను, చాలా బాగుంది నటరాజ స్వామిది. పూజ చేసి వాళ్ళు ఇదిగోండి విభూతి ఇచ్చారు, కనిపిస్తుందా మీకు, ఇదిగోండి విభూతి, ఇదిగోండి ఈ విభూతి ఇచ్చారు నటరాజ స్వామిది, ఇదిగోండి. ఆ తర్వాత ఇది కూడా శ్రీకాళహస్తిలోన అయ్యవారిది అండి, ఈ బొట్టు అయ్యవారిది. నెక్స్ట్ అక్కడ మేము గాజులు తీసుకున్నామండి, గాజులు చూపిస్తాను, ఇదిగోండి గాజులు, ఈ గాజులు తీసుకున్నాము, బాగున్నాయి కదా. ఇవన్నీ ఇంకా దేవుడి కుంకాలండి, అమ్మవారివి. గుళ్ళకి వెళ్తే విభూతులు కుంకాలు ఇస్తారండి. ఇదేమో పద్మావతి అమ్మవారి దగ్గరదండి ఇది. ఈ పువ్వులున్న ఈ బొట్టు నేను అలా తెచ్చాను. ఇదేమో పసుపు అండి, ఆవిడకి రాసిందంట మాకు ఇచ్చారు. అలాగే ఇది వల్లి దేవసేన అమ్మవారిదండి ఈ కుంకుమ. మేము తిరుత్తరిని వెళ్ళాము, అక్కడ ఈ కుంకుమ ఇచ్చారు మాకు. సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి, చాలా బాగుంటుంది, కొండ మీద ఉంటుంది తిరుత్తరి దగ్గర సుబ్రహ్మణ్య స్వామిది. ఇదిగోండి ఇది కూడా కుంకుమే ఇచ్చారు, ఇది కూడా. ఇంకా ఇవన్నీ అమ్మవారివేనండి. మేము శివకంచి కూడా వెళ్ళాము, విష్ణు కంచి వెళ్ళాము, అక్కడ అమ్మవారిదండి ఇది. అలాగే కంచి అమ్మవారి గుళ్ళోని కుంకుమ ఇచ్చారు, ఇదిగోండి కంచి అమ్మవారిలో అమ్మవారి దగ్గర కుంకుమ అండి ఇది. అందరికీ ప్రసాదంలా కొంచెం కొంచెం చేతిలో వేసి పంపిస్తారు, అప్పుడు తీసుకొని మేము ఉంచాము. ఇంకా ఇది కూడా అని అనుకుంటాను, ఇంకా అన్నీ అంతేనండి. ఆల్మోస్ట్ అన్నీ దేవుడు కుంకాలు విభూతులు ఇవే ఉంటాయి. ఇదిగోండి ఇది శివ ఇదండి, ఇది శివకంచిలో ఉంది ఇది, ఈ విభూతి ఇచ్చారు మాకు. ఇంకా మేము తిరుపతి రాలేదనేసి మేము కోనేరు వాటర్ కూడా తెచ్చామండి. ఈ వాటర్ ఏమో స్నానం చేసేటప్పుడు కొంచెం వేసుకుంటే అక్కడ స్నానం చేసిన ఫీలింగ్ అయినా ఇంకా వస్తుందని కోనేరు నుంచి వాటర్ తెచ్చుకున్నాము, తిరుపతి నుండి తెచ్చాము ఈ వాటర్ కూడానండి. ఇదిగోండి ఒక తేనె సీసా,
ఇది ఇది సింహాచలం ప్రసాదం అండి. ఈ లడ్డు అప్పన్న స్వామిది, సింహాద్రి అప్పన్నది. ఇంకా ఇంతేనండి మేము తిరుపతి నుండి తెచ్చుకున్నవి. ఓకే, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ కామెంట్. లాస్ట్గా ఒకటి ఉందండి, చూపించడం మర్చిపోయాను. జవ్వాది కూడా కొన్నామండి. మీకు జవ్వాది తెలుసు కదా, చాలా మంచి సువాసన వస్తుంది. పౌడర్ ఉంటుంది, ఇలాగా ముద్దలాగా కూడా ఉంటుంది. ఇది కొంచెం వేసిన చాలా మంచి సువాసన అనేది వస్తుంది. ఆ జవ్వాది కొనుక్కున్నామండి. అక్కడ పేస్ట్, ఇది జవ్వాది పేస్ట్ మేము కొన్నామండి. ఇది కూడా నేను కంచిలోనే కొన్నానండి. ఇది కంచికి వెళ్ళినప్పుడు అప్పుడు కొన్నాను.